నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, టారో కార్డ్ రీడర్, అలాగే బాల త్రిపుర సుందరి ఉపాసకురాలు డాక్టర్ ఆర్బి సుధ గారు మనతో పాటున్నారు. మాట్లాడదాం. నమస్కారం సుధ గారు. నమస్కారం పద్మిని. ఆశ్వయుజ మాసంలో బహుళపక్ష త్రయోదశి చాలా చాలా బ్యూటిఫుల్ గా మనం జరుపుకునేటటువంటి ధన త్రయోదశి. లక్ష్మీదేవి క్షీరసాగర మదన నుంచి ఉద్భవించారు అనే కథనం ఉంది ఖచ్చితంగా. మరి లక్ష్మీదేవి కొరకే కదా మొత్తం యావత్ ప్రపంచం కూడా ఆవిడ చుట్టూనే తిరుగుతుంటారు. లక్ష్మి కావాలని కదా, ఖచ్చితంగా అందుకోసమే కదా మన ఇంట్లో మన లక్ష్మి అలా స్థిరంగా ఉండాలి. ఖర్చులు ఎక్కువైపోయాయని, అప్పులు ఎక్కువైపోయాయని లక్ష్మి వెళ్ళి స్థిరలక్ష్మి రావాలి అనే ఎవరైనా కోరుకుంటారు. మరి లక్ష్మి అనుగ్రహం కోసం ధనత్రయోదశి నాడు శాస్త్ర ప్రామాణికంగా ఏం చేయాలి? బంగారం కొనుక్కోవటం ఉందా అసలు శాస్త్రంలో? అసలు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి? ధనత్రయోదశి రెండు విధంగా మనకి సౌత్ ఇండియాలో డిఫరెంట్ గా ఉంటుంది, నార్త్ ఇండియాలో డిఫరెంట్ గా ఉంటుంది. మనకి తెలిసిన అయితే అసలు అదే అమేజింగ్ కదా. చాలా అంటే ఏంటంటే ఏదైనా ఏంటి మన సంప్రదాయాలు జరుపుకోవడమే కదా. ఏదైనా మన ఆనందం కోసం మనం చేసుకుంటాం. శాస్త్రోక్తంగా అంటే శాస్త్రం అనేది ఎక్కడ నాట్ సెట్ ఇన్ స్టోన్. ఒక శాస్త్రం ఒకటి చెప్తుంది, ఒక శాస్త్రం ఒకటి చెప్తుంది. సో మనం ఏంటంటే లక్ష్మీదేవిని ఎలా అయినా ఆహ్వానించవచ్చు. ఏ గోల్డ్ కొనుక్కుంటే ఆహ్వానించినట్టు కాదా? ఆహ్వానించినట్టే, కానీ అందరికీ స్తోమత ఉండకపోవచ్చు కదా. కరెక్ట్. అందుకని ఇప్పుడు ఏమవుతుంది, సిల్వర్ 92.5 సిల్వర్ స్టర్లింగ్ సిల్వర్ కొనుక్కోండి అంటున్నారు లక్ష్మీ కదా. సిల్వర్ కిందే, సిల్వర్ కూడా ఒక మెటలే కదా. ఇప్పుడు మనం ఏమనుకుంటే అదే అనుకుందాం. కాసేపు మేము ఎప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ కూడా మనం అదే చెప్తూ ఉంటాం, మేనిఫెస్టేషన్లో అదే చెప్తాం. మనం ఏమనుకుంటే అది ఒక స్టోన్ని తెచ్చుకున్నా, ఇప్పుడు మనం శివుణ్ణి ఎలాగా శివలింగం చూస్తాము, అన్ని స్టోన్సే కదా. ఒక శివుణ్ణి మనం ఒక స్టోన్లో చూస్తున్నాం, అంటే ఒక ఎనర్జీని ఒక స్టోన్లో చూస్తున్నాం. ఎందుకు సిల్వర్లో చూడలేము, ఎందుకు గోల్డ్లో చూడలేము? ఎగ్జాక్ట్లీ. సో అలాగా మనం అనుకున్నప్పుడు, మేనిఫెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు మన థాట్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. శాస్త్రం ఒక ఎత్తు అయితే మనం ఒక ఎత్తు అవుతాం. మనకి ఏం అర్థమైంది, మనం ఎలా చేస్తున్నాము అనేది ఒక ఎత్తు కదా. సో తప్పక ధనత్రయోదశి రోజు గోల్డ్ కొనుక్కోవడం అనే దాంట్లో ఎక్కడ శాస్త్రం అంటూ నువ్వు కొనుక్కోకూడదు అని ఏం చెప్పలేదు. నీ ఆనందం కోసం తప్పక కొనుక్కో, తెచ్చుకో. నువ్వు లక్ష్మిని తెచ్చుకున్నావని నువ్వు తప్పక హ్యాపీగా ఫీల్ అవ్వు, తప్పక తీసుకురా. అలాగే ఏంటంటే కొంతమంది మా వాళ్ళు ఉన్నారు బాంబే సైడ్, అందరూ వాళ్ళ ఇంటికి తప్పక ఏంటంటే ఒక వస్తువు అయినా తెచ్చిపెట్టుకుంటారు. గోల్డ్ వస్తువు, గోల్డ్ తో పాటు గోల్డ్ కాకపోవచ్చు, ఇదర్ గోల్డ్ సిల్వర్ ఎనీథింగ్, ఒక సోఫా సెట్, కొత్త ఏదైనా తెచ్చుకోవచ్చు. సోఫా సెట్ లేకపోతే హాల్ కి ఏమో అందంగా ఉండడానికి ఒక స్టూలు, ఇల్లు అలంకరించడం. అంటే లేడీస్ కి ఏం కావాలి, ఇల్లు అలంకరించడం, అలంకారం చూసుకుని ఏం చేస్తాం, ఇవన్నీ ఎందుకు అసలు మనం చేసేది? అది నేను ఆ ధనత్రయోదశి రోజు నేను కొనుక్కున్నాను అని గుర్తుండడానికి కూడా చేస్తూ ఉంటారు. నేను ఇది చూసాను, ప్రత్యక్షంగా చూసాను. వాళ్ళకి కొంతమందికి అలవాటు కూడా ఉంటుంది. ఎందుకంటే నార్త్ ఇండియన్స్ బేసిక్ గా మొత్తం అంతా తీసేసి పాతవన్నీ బయటపడేసి మనం సంక్రాంతికి చూసుకుంటాం. వాళ్ళు ఇదే చేస్తారు. ఈ టైంని మొత్తం అంతా ఇల్లు పెయింటింగ్ చేయించుకుని పాతవి దుప్పట్లు కూడా పడేస్తారు. నేను చూసాను, దుప్పట్లు ఏ ఉంటే అవి పాతవన్నీ పడేసి మళ్ళీ కొత్త తెచ్చుకుంటారు. మొత్తం ఇల్లు రీమోడలింగ్ చేసినట్టే అనమాట. సో అందుకని వాళ్ళకి ఏంటంటే ఒక ఆ రోజు కొనుక్కోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. సో ధనత్రయోదశి తర్వాత మనకి నరక చతుర్దశి, తర్వాత మనకి అమావాస. సో కొంతమంది చతుర్దశి చేసుకుంటారు, కొంతమంది అమావాస చేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే ధనత్రయోదశి రోజు స్టాక్స్ కూడా కొంటారు. ఓకే, స్టాక్స్ కొనడం అంటే ముహూర్తం ఉంటుంది కదా, ముహూర్త ఇది ఉంటుంది. సో స్టాక్ ట్రేడింగ్ కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు. అండ్ ఆల్సో ఏంటంటే ఎస్పెషలీ ఇవన్నీ ఎందుకు వచ్చాయి పద్ధతులు అంటే ఏంటంటే ఎక్కువ మంది మన క్రయవిక్రయాలు చేసేవాళ్ళు కానీ లేకపోతే మార్కెటింగ్ చేయడానికి కాదు, కొట్లు పెట్టుకునే వాళ్ళందరూ మార్వాడీస్ ఎక్కువ ఉంటారు. అవునండి. సో ఆ రోజు తప్పక మూసేసుకుని తలుపులన్నీ వేసేసుకుని పూజలు చేస్తారు ధనత్రయోదశి రోజు. అది చూసాను, ఇవాళ పూజ ఉంది అని పంపించేస్తారు కూడా. కస్టమర్స్ వచ్చినా కూడా వెనక్కెళ్ళాల్సింది, లక్ష్మీదేవే ప్రధానం. అంతే, కస్టమర్సే ప్రధానం కదా మరి లక్ష్మీదేవి అంటే. లక్ష్మి పూజ చేస్తారు. సో అది మార్నింగ్ చేస్తారు, ఈవినింగ్ చేస్తారు. బేసికలీ వీళ్ళందరూ ఈవినింగే చేస్తారు ఎక్కువ, నేను చూసాను అది. సో ఎందుకు ఇదంతా ఏంటంటే మనకి స్థిర లక్ష్మి కావాలి, మనకు ఉన్నదాన్ని సంపద ఇంకా ఎక్కువ అవ్వాలి అనడానికి అనమాట, అది న్యాయంగా రావాలి అనడానికి ఇవి చేస్తారు.
సో ఈ కాలంలో ఏంటంటే అన్ని మొబైల్లో అయిపోయాయి. అవునండి. సో తప్పక గోల్డ్ కొనుక్కోవచ్చు, సిల్వర్ కొనుక్కోవచ్చు, ఏదైనా ఆర్టికల్ కొనుక్కోవచ్చు. అందుకే అన్నా నేను సోఫా సెట్ కానీ డైనింగ్ టేబుల్ కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు, నేను చూసాను అది కూడాను. సో ఇన్ని ఆర్టికల్ కూడా కొనుక్కోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఏదైనా సరే మనం గణపతికి కూడా మనం లక్ష్మీదేవి అంటాం, పసుపు రాసి అన్నీ మనం చేసుకుంటూ ఉంటాం. క్లీన్ చేసుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో, అంటే ఎక్కడ ఏ సామాన్ ఉన్నాయో, ఆ సామాన్ తీసినప్పుడు ఏంటంటే ఆ స్టాగ్నెంట్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళి కొత్త ఎనర్జీ వస్తుంది. ఎందుకని వస్తుంది, మనకు కూడా ఉత్సాహం వస్తుంది కొత్తవి చూసినప్పుడు. అంతే కదా, ఇప్పుడు కొత్తవి కొనుక్కుని మనం వేసుకున్నాం అనుకో, గోల్డ్ అయినా సరే సిల్వర్ అయినా చాలా హ్యాపీగా ఉంటాం. పోనీ అది 1 గ్రామ్ గోల్డే అనుకుందాం ఒకసేపు, ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం, ఆ రోజు ఆనందంగా ఉంటామా లేదా? మనకు కావాల్సింది మనం తెచ్చుకున్నాం కదా, కరెక్ట్. అదే ధనత్రయోదశి, మనకు కావాల్సింది మనం తెచ్చుకోవడమే మనకి ధనత్రయోదశి. సో పూజ చేసుకుంటున్నాం, ఇప్పుడు తెచ్చుకునే స్తోమత లేదు బంగారం కానీ. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇట్లా వస్తువులు కొనుక్కునేటటువంటి పరిస్థితి లేదండి. లక్ష్మీ ఆరాధన ఎలా చేసుకోవాలంటే ఏం చెప్తారు? మామూలుగా మనకి ఏంటంటే పూజ చేసుకోవాలంటే మనం ఎప్పుడు ఒక పీఠ మీద చేసుకుంటాం. మనం మార్వాడి వాళ్ళని చూసామంటే ఒక ప్లేస్ ఉంటుంది, ఎక్కడైనా సరే, అది ఆఫీస్ అయినా సరే ఇల్లు అయినా సరే, ఒక ప్లేస్ పెట్టుకుని, అంటే నిత్యం మనం పూజ చేసుకోవడానికి ఒక ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ లక్ష్మీదేవి పటం పెట్టుకుని, అంటే నుంచిన లక్ష్మినే ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళ, అందరూ పెట్టుకుంటారు. కూర్చున్న లక్ష్మి ఎప్పుడు చాలా తక్కువ నేను చూసాను అనమాట, నుంచిన లక్ష్మినే, ఎందుకంటే రొటేషన్ లో ఉండాలి అని ఒక డబుల్ ఎప్పుడు రొటేట్ అవుతూ ఉండాలి, అంటే ఒకే దగ్గర స్టాగ్నెంట్ అయిపోతే. అందుకనే నేను చూసినప్పుడు చాలా మటుకు నేను చూస్తున్నాను అనమాట, కూర్చున్న లక్ష్మీదేవిలో ఉంటారు. కానీ రెండు పెట్టుకోవచ్చు, ఎవరి నమ్మకం వాళ్ళది. సో రెండు పెట్టుకుని తప్పక అష్టోత్తరమైన సింపుల్గా పూజ చేసుకోవడం అనేది మంచిది. అష్టోత్తరం అందరికీ తెలియకపోవచ్చు, బ్రాహ్మణ్ణి పిలిచి చేసుకుంటారు, పూజారిని పిలిచి చేసుకుంటారు, స్తోమత ఉన్న వాళ్ళు ఎలా అయినా పూజ చేసుకోవచ్చు. యూజువల్గా ఏంటంటే మనకి సిల్వర్తో పువ్వులతోటి గోల్డ్ పువ్వులతో కూడా చేస్తున్నారు ఈ మధ్యన. సో దీపం పెట్టుకోవడం అనేది మనం నిత్యం చెప్తూనే ఉంటాము. సో పూజారిని పెట్టుకుంటే పద్ధతిగా పూజ అనేది జరుగుతుంది. అది మనం గంటసేపు చేస్తాము, 10 నిమిషాలు చేస్తాం అనేది క్వశ్చన్ కాదు, ఎంత నిష్ఠగా చేస్తాము, ఎంత ఆనందంగా చేస్తాం, ఎంత నాకు కావాలి అని కోరుకుని చేస్తాము అనేది మోర్ ఇంపార్టెంట్ కదా. సో ఇలా చేసుకోవడం, ఈవినింగ్ చేసుకోవడం అనేది ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్ చేస్తారు, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. రెండు సమయాల్లో యాక్చువల్గా మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో చేసుకోవాలి పూజ అంటాం, కానీ ఎక్కువ బ్రహ్మముహూర్తంలో మనం దీపాలు పెట్టుకోవడం అనేది తక్కువే, మనం పూజలు చేసుకోవడం అనేది ఎక్కువ. అలాగే సంధ్య వేళల్లో ఈవినింగ్ పూజ చేసుకోవడం అనేది మంచిది, ఎందుకంటే నరక చతుర్దశి తర్వాత అమావాస్య అంటే అసలు నోము ఉంటుంది కదా. సో అందుకని దీపాలు పెట్టుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ కింద మనం చెప్పు, అంటే వెలుతురు ఇవ్వడం, లైట్ ఇవ్వడం అనేది. సో తప్పక అలాగే ఇల్లంతా కూడా మనకి వెలుతురుగా ఉండాలి, అన్నీ తెచ్చుకోవాలి, మనకి స్థిరాస్తులు రావాలి, ఉన్న ఆస్తులు ఇంకా పెరగాలి. ఇదివరకు ఏమనేవారు, ఉత్తి డబ్బు ఒకటే కాదు కదా, ఆస్తి అనేది సంపద అనేది పిల్లల్ని కూడా అనేవాళ్ళం, పిల్లలు అలాగే రిలేషన్షిప్స్ అన్నీ కూడా పెరగాలని. సో దీపావళి మనం చూసామంటే ఇచ్చి పుచ్చుకోవడానికి కూడా ఎక్కువ ఉంటుంది, అందరికి ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటాం, గిఫ్ట్స్ ఇస్తాం, స్వీట్స్ ఇస్తాం, గిఫ్ట్స్ ఎక్కువ, అంటే అది ఇవ్వాలి అని నియమం ఉండేవాళ్ళు చాలా మంది. అది మంచిది, అదే ఇప్పుడు లక్ష్మీనే అంతే, అందుకనే నేను నుంచిన లక్ష్మి గురించి చెప్పాను. సో బికాస్ ఎప్పటికైనా రొటేషన్ లో ఉండాలి, మనం ఎంత ఇస్తే మనకి అంత యూనివర్స్ ఇంకా ఎక్కువ ఇస్తుంది. అది ఆనందంగా ఇవ్వాలి, ఇవ్వడం అనేది కాదు ఇక్కడ. ఓయమ్మా అనవసరంగా వచ్చింది ధనత్రయోదశి కాకుండా, ధనత్రయోదశి ఒకటే కాదు ఎనీ పేరెంట్ అయినా సరే. ఎగ్జాక్ట్లీ. సో ఇచ్చి పుచ్చుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం ఇస్తేనే మనకు వస్తుంది. ఇప్పుడు చెట్లు ఉన్నాయి, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మనకు ఆక్సిజన్ ఇస్తుంది కదా, మన నేచరే అలా ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండకూడదు. ఎగ్జాక్ట్లీ. సో అలాగే మొత్తం నేచర్ లో ఈ రోజు కాబట్టి ఖచ్చితంగా లక్ష్మీ ఆరాధన విశేషంగా చేసుకుని, ఆ ధనత్రయోదశి ఒక వైశిష్ట్యం డెఫినెట్ గా తెలుసుకుని, అమ్మవారి ఆరాధన చేసుకుని, అమ్మవారి కృపకి ప్రతి ఒక్కరూ పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. నమస్తే.